హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మరో సంచలనీయం పెండింగ్ సమస్యలపై డిమాండ్స్ సిపిఎస్ రద్దు డీఏబీఆర్సీ బకాలు నూట పదిహేడు జీవోలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఈ వీడియోలో వీటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ ఉద్యోగ మంత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండి బెలిసి మమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి సో వీడియోని సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఓపీఎస్ హామీని అమలు చేయాలి ఏపీటీఎఫ్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అధికారంలోకి రాగానే సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుల ప్రధాన కార్యదర్శులు జి రోజరాజు ఎస్ చిరంజీవి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది అయితే సిపిఎస్ రద్దు చేయకపోగా జీపీఎస్ అనే కొత్త పథకాన్ని ప్రభుత్వం మీదకు తెచ్చిందని అందులో ఓపీఎస్ కంటే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని తెలుపుతున్న ప్రభుత్వం జీపీఎస్ బదులు ఓపీఎస్ను అమలు చేస్తే సరిపోతుంది కదా అని అంటున్నారు అయితే జీపీఎస్ విధానంలో కూడా ఎంప్లాయీ కంట్రిబ్యూషను ప్రభుత్వ కంట్రిబ్యూషన్ రెండు కూడా ఎన్ఎస్డిఎల్ సంస్థకు పంపడం జరుగుతుందని మార్కెట్ ఒడిదొడులకు ఆధార అనుగుణంగా అనుకున్నంత పెన్షన్ ఇవ్వడం గ్యారెంటీ ఉండదని ఏపీటీఎఫ్ అభిప్రాయపడింది కాబట్టి ఓపీఎస్ని మాత్రమే అమలు చేయాలని డిమాండ్లు చేశారు ఇక సర్దుబాట్లు ఆపండి తెలుగునాడ ఉపాధ్యాయ సంఘం డిమాండ్ వేసవిలో ఆగ మేఘాల మీద బదిలీలు జరిపి మరలా రెండు నెలలలోపే సర్దుబాటు చేయడం దేనికని అలాంటప్పుడు అన్ని సర్దుబాటుల యొక్క బదిలీలు జరపవలసిందని మొన్న బదిలీపై వచ్చిన వారు జీతాలు కూడా తీసుకోకముందే మరలా వేరే స్కూల్కి సర్దుబాటు చేయడం ఎంతవరకు సమంజసమని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ఆందోళన వెల్లబొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో పదుల సంఖ్యలో అదనంగా ఎస్జీటి పోస్టులు తేల్చారని వీరిని ఎక్కడికి పంపుతున్నారని పంపుతారని ప్రశ్నించింది బదిలీలు చేపట్టిన మూడు నెలలకే సర్దుబాటు చేపట్టడం సరికాదని జీతాల సమస్య పరిష్కారం కాకుండా పని సర్దుబాటు చేపట్టడం నూట పదిహేడు జీవో పేరుతో గందరగోళం సృష్టించడం తగదని పని సర్దుబాటు చర్యలను విరమించుకోవాలని ఆ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శి మన్నం శ్రీనివాస్ శ్రీరాంశెట్టి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఈ విధంగా పెండింగ్ సమస్యలపై మళ్ళీ ఉద్యోగ ఉపాధ్యాయులు అయితే పోరుబాటు కార్యక్రమం చేపడుతున్నారండి డిమాండ్లు అయితే వ్యక్తం చేస్తున్నారు సో సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ని ప్రవేశపెట్టాలంటున్నారు అలాగే పిన్నింగ్లో ఉన్నటువంటి పిఆర్సీ ఏరియర్స్ డిఏ బకాలు కూడా త్వరగతన మా అకౌంట్లో జమ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నెస్ట్